ఇది చూడంగానే మీకు ఏం గుర్తొస్తుందో నాకు తెలియదు. నాకు చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తున్నాయి. చిన్నప్పుడు అయితే మేము బాగా ఆడుకునే వాళ్ళం ఈ గేమ్. ఇది మా పాప మేము మీ దగ్గర గుట్ట వెళ్ళినప్పుడు మా పాప కొనుక్కుంది ఈ గేమ్. ఇప్పుడు నేను ఆడాను ఈ గేమ్. ఇట్లా ఆడుతుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే నాకు మనకున్న మనలో ఉన్న టెన్షన్స్ అన్నీ రిలీఫ్ అయిపోతుంది మైండ్ ఈ గేమ్. మీరు ఎప్పుడైనా ఆడారా ఇలాంటి గేము ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా బాగుంటుంది. ఈ గేమ్ ఆడుతుంటే అయితే టైం కూడా తెలియట్లేదు. ఇది చాలా రోజులైంది కాబట్టి నేను ఆడి నాకు సరిగ్గా రావట్లేదు. ఇది రెండు బకెట్స్ ఉంటాయి ఇందులో. లెఫ్ట్ సైడ్ బకెట్లో అయితే అసలు పడట్లేదు, రైట్ సైడ్ బకెట్లో అయితే కొన్ని పడ్డాయి ఈ గేమ్ వల్ల. ఇక మా పిల్లలు అయితే చాలా స్పీడ్గా ఆడుతుండ్రు. మా పిల్లలకి ఫోన్స్ ఇవ్వడం మానేసి ఇలాంటి గేమ్స్ ఆడుకోమని అయితే నేను ఇస్తున్నాను మా పాపకి. ఫోన్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లలకి, కళ్ళు సరిగ్గా కనిపించక కళ్ళద్దాలు వస్తున్నాయి అలాంటి ప్రాబ్లమ్స్. ఇలాంటి గేమ్స్ ఆడుతుంటే వాళ్ళకి నాలెడ్జ్ కూడా పెరుగుతుంది, మనకి ఇంకా వాళ్ళకి టైంపాస్ కూడా అవుతుంది. కాబట్టి ఇలాంటి గేమ్స్ ఇవ్వండి. మీ ఇంట్లో కూడా మీ పిల్లలకు కూడా ఫోన్స్ అవైలబుల్గా ఉంటే ఇవ్వకండి. అసలు ఫోన్ వల్ల పిల్లల కళ్ళు ఖరాబ్ అయిపోతున్నాయి. కాబట్టి మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ ఆడడానికి ప్రాధాన్యత ఇవ్వండి పిల్లలకి. ఈ గేమ్ వల్ల అయితే చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తున్నాయి. ఇంకా నాకైతే సరిగ్గా ఆడడం అయితే రావట్లేదు. నేను ట్రై చేస్తూ ఉన్నా ఆడ